సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణాపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణకు గడువు సోమవారం 3 గంటలకు ముగిసింది. దీంతో నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్ స్వాతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల గుర్తుల కేటాయింపులో విజయనగరంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టీడీపీ రెబల్ అభ్యర్థి అయిన మీసాల గీతకు ఎన్నికల అధికారులు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. దీంతో ఆమెకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడాన్ని టీడీపీ జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమెకు వేరే గుర్తు కేటాయించాలని కోరుతున్నారు. కానీ ఈ అంశంపై సీఈసీ నుంచి ఎటువంటి సమాచారం లేదని, రూల్స్ ప్రకారమే ఆమెకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించామని అధికారులు చెబుతున్నారు. రెబల్ అభ్యర్థికి జనసేనకు సంబంధించిన గాజు గ్లాస్ గుర్తు రావడంతో టీడీపీ అభ్యర్థి, అతని అనుచరులు తమ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఓటు వేసే క్రమంలో ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. గాజు గ్లాసు గుర్తును చూసి జనసేన అభ్యర్థి ఏమో అనుకుని ఓటు వేసే అవకాశం కూడా ఉంది. జనసేన కూటమిలో ఉన్న టీడీపీ అభ్యర్థికి అది నష్టం జరిగే అంశం. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.